తెలంగాణలో టీడీపీ ప్రభావితం చేసి ఓట్లు రాబట్టి అధికారంలోకి రావడం సాధ్యమా? అవునండి, తప్పకుండా సాధ్యం. ఎందుకంటే మీరు గత పాలకులది చూస్తే గ్రాఫ్, తెలంగాణలో ఏదైనా కూడా అభివృద్ధి జరిగిందంటే కేవలం టీడీపీ హయాంలోనే జరిగింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వేసిన బాట మీద నడవాల్సి వచ్చింది అందరు, కానీ వేరే కొత్త మార్గం అనేది ఏ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ చూపించలేకపోయింది. ఇవాళ 70% ఇన్కమ్ తెలంగాణకు వచ్చేది చంద్రబాబు నాయుడు గారు వేసిన పునాది వల్లనే, ఐటీ ఇండస్ట్రీ వలన, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆయన పెట్టిన స్టార్ట్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్లనే వస్తుంది తప్ప కొత్త ఏదైనా కొత్త మార్గం చూపించే సత్తా వైఎస్ రాజశేఖర రెడ్డికి లేదు, తర్వాత కేసీఆర్కి కూడా లేదు. కేసీఆర్కి ఒకటే ఒక మార్గం ఉంది, అప్పులు తీయటం. 70,000 కోట్ల అప్పులు ఉన్న తెలంగాణ రాష్ట్రానికి ఇవాళ 5 లక్షల కోట్ల అప్పు చేయగలిగిన గొప్ప ఇది ఉందంటే కేసీఆర్ గారు. తెలంగాణ అభివృద్ధి కాలేదంటారా? అయింది, తప్పకుండా అయింది, కానీ అది కేవలం తెలుగుదేశం వల్లనే అయింది. అది కేసీఆర్ వలన కాదు, కాంగ్రెస్ వలన కాదు. దాదాపు ఇప్పుడు తెలుగుదేశం లేకపోయి తెలంగాణలో చాలా ఏళ్ళు అవుతుంది. మీరు అప్పుడెప్పుడో ఉన్న అభివృద్ధి ఇప్పటికి కూడా అదే అభివృద్ధి ఉన్నదని అంటే ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. ఇప్పుడు మీరు హైదరాబాద్ నుంచి బాంబే బయలుదేరుతారండి, రోడ్డు మీద బయలుదేరుతాం. ఆ రోడ్డు వేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు. మీరు ప్రయాణం చేసి ఎంతకాలం? అదంతా కూడా వేసింది రోడ్డు చంద్రబాబు నాయుడు కదా. మార్గం చూపించింది ఎవరు? చంద్రబాబు నాయుడు కదా మార్గం చూపించింది. ఆ ఒక్క రోడ్ తోటి తెలంగాణ మొత్తం అభివృద్ధి జరిగింది అంటారా? 100% ఒక్కటే రోడ్ వల్ల. 100% ఒక్క రోడ్ వల్ల తెలంగాణ మొత్తం అభివృద్ధి జరగడం అనేది ఎంతవరకు? ఇప్పుడు మీరు చూడండి, ఇవాళ తెలంగాణకి ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాని మీదే వస్తుంది కదా. అది వేసింది ఎవరు? చంద్రబాబు నాయుడే. కేసీఆర్ గారు ఏం చేశారు చెప్పండి? ఉన్న సెక్రటేరియట్ని కూల్చేసి మళ్ళా 1,000 కోట్లతోటి కొత్త సెక్రటేరియట్ కట్టాను. పనికిరాని కాళేశ్వరం ప్రాజెక్ట్ చేసాను 2 లక్షల కోట్లతోటి. దానికి పెట్టుబడి పెట్టింది 2 లక్షల కోట్లు, ఆదాయం వచ్చేది నిల్. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎప్పుడైనా ఏ దేశంలోనూ ప్రపంచంలో ఫెయిలియర్ ప్రాజెక్ట్. ఇది 7-9 స్టేజెస్లో మీరు నీళ్ళని ఎత్తిపోతగల పథకంలో చేస్తే మీకు దాని పవర్ బిల్లే మీకు సంవత్సరానికి 13,000 కోట్లు వస్తాయి. మరి మీకు దాని మీద వచ్చే ఆదాయం ఎంత మీరు చెప్పాలా? మాకు ఒక రైతుకి నీళ్లు సప్లై చేసే ఎండ్ స్టేజ్కి నీళ్లు సప్లై చేస్తే 1,00,000 రూపాయలు ఖర్చు వస్తుంది గవర్నమెంట్కి. కానీ ఆ అదే ఎకరానికి ఆ రైతుకి 60,000 ఇన్కమ్ ఉంటుంది. మరి ఇది ప్లస్సా మైనసా? ఇవాళ ఏదైతే కేసీఆర్ చెప్తున్నాడో నేను 24 అవర్స్ పవర్ సప్లై చేస్తున్నా అని అది అవాస్తవం. అది ఎక్కడ కూడా 12 అవర్స్ కంటే ఎక్కువ లేదు. ఇప్పుడు మీరు ఏ జిల్లాకి వెళ్ళినా కూడా రైతులంతా వచ్చి ధర్నాలు చేస్తున్నారు, మాకు 24 అవర్స్ సప్లై రావడం లేదు. అది కూడా రాత్రిపూట ఒకతే ఒక ఆ టైంకే వస్తుంది. అది కూడా ఇట్ ఇస్ ఇన్ఫ్రీక్వెంట్, అంటే సరిగా లేదు అనేది. మీకు రోజు పేపర్లో టీవీలలో మీకు కనిపించేది అది. మరి కేసీఆర్ చేసిన అభివృద్ధి ఎక్కడుంది చెప్పండి నాకు. ఏ ఏ విషయంలో అభివృద్ధి చేసిండు? లేదంటారు అభివృద్ధి లేదంటారు. నీళ్ళు అభివృద్ధి ఒక మన రాష్ట్రాన్ని, మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని ఇవాళ ఫైనాన్షియల్ క్రైసిస్కి తెచ్చింది ఎవరంటే కేసీఆర్ గారు. ఓకే అన్న, ఇప్పుడు మీరు జూబ్లీ హిల్స్ నుంచి పోటీ చేయబోతున్నారు కదా, కన్ఫర్మ్ అయిపోయినట్టేనండి టికెట్? ఎస్, ఓవర్ఆల్ఎస్ బీ ఫామ్ చేతికి వచ్చేదాకా కన్ఫర్మ్ అని ఎవరు కూడా చెప్పలేరు. చేతికి బీ ఫామ్ వచ్చినాక కాబట్టి జీవీజీ నాయుడు ఏడ చూసినా కూడా జూబ్లీ హిల్స్ టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ లాగా వ్యవహరిస్తున్నాడు కదా మరి. ఎస్, అది నా బాధ్యత కదా. పార్టీ నుంచి నేను జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్, తర్వాత మాజీ జనరల్ సెక్రటరీ, అంటే మొన్నటిదాకా జనరల్ సెక్రటరీ. ఈ మధ్యకాలంలో పార్టీ వ్యవస్థ మార్చాలా అనేది దీంతో వ్యూహంతో మొత్తం ఇప్పుడు పోస్టులన్నీ రద్దు చేశారు. మళ్ళీ ఇప్పుడు ఒక వారం రోజులు 10 రోజుల్లో మళ్ళా అనౌన్స్ చేస్తారు పోస్టులు. మళ్ళీ ఏ పోస్ట్ ఇస్తుండొచ్చు మీకు? అదే ఇస్తారు, జనరల్ సెక్రటరీ ఇస్తారు. ఇంకేం ఇస్తారు? ఇంకా జనరల్ సెక్రటరీ కంటే మించి పదవులు ఉండవా పార్టీలో? వైస్ ప్రెసిడెంట్ ఉంటుంది. అంటే వైస్ ప్రెసిడెంట్కు జీవీజీ నాయుడు అన్నారు కూడా? అట్లా లేదండి, అట్లా ఇప్పుడు సీనియర్లు చాలామంది ఉంటారు, నాకంటే సీనియర్లు చాలామంది ఉన్నారు పార్టీ. అసలు టీడీపీ పార్టీ ఉన్నదా? సీనియర్ల విషయం పక్కన పెడితే తెలంగాణలో టీడీపీ పార్టీ ఉన్నదా? ఇప్పుడు మీరు ఒక మాట చెప్పండి, ఇంతకుముందు 60% ఓటింగ్ అయ్యేది ఎలక్షన్స్లో, ఈ మధ్యకాలంలో 39-40, మొన్న జిహెచ్ఎంసీలో జరిగిన ఎలక్షన్స్కి 29% అయింది. ఈ డిఫరెన్స్ ఆఫ్ ఓట్ బ్యాంక్ ఎవరిదది? టీడీపీదే. అది టీడీపీ ఓటర్స్ ఇవాళ ఎందుకు బయటకు వచ్చి ఓటు వేయడం లేదంటే, ఇవాళ తెలంగాణలో మా దగ్గర గట్టి క్యాండిడేట్, సీఎం క్యాండిడేట్
అని ఇన్ని రోజులు లేకపోక అంటే టీడీపీ పార్టీ నుంచి సీఎం క్యాండిడేట్ లేక టీడీపీ అభిమానులు ఓట్లు వేయడం బంద్ చేశారు అంటారు 100% నా ఒపీనియన్ అదే మీ ఒపీనియన్ అదే సరే ఇంకో విషయం ఏంటంటే కాసాని జ్ఞానేశ్వర్ గారు మరి నూతన అధ్యక్షునిగా గత కొన్ని రోజుల కింద నియమితులయ్యారు దాని తర్వాత అంతో ఇంతో పార్టీ ఖమ్మంలో సభ కావచ్చు లేకపోతే ఇంకో కాడ సభలు కావచ్చు ఇటువంటి కార్యక్రమాలు చేసి పార్టీని పైకి తెచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఈ విషయం పక్కన పెడితే కాసాని జ్ఞానేశ్వర్ అనే వ్యక్తి టీడీపీ అధ్యక్షునిగా అర్హుడా అవునండి తప్పకుండా అర్హుడే ఇంతకుముందు నాకు రాజకీయ అనుభవం చాలా 40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉంది ఇంతకుముందు ఆయన ఎమ్మెల్సీ చేసినారు జిల్లా పరిషత్ చైర్మన్ చేసినారు ఇంకా 90 కులాలతో కలిసి ఒక పార్టీ పెట్టిన మన పార్టీ అని రాష్ట్రంతో అంటే బోత్ ఆంధ్ర అండ్ తెలంగాణలో కలిపి పెట్టిన పార్టీ అది అంత అభివృద్ధి చేసిండు వాళ్ళ కులానికి ఒక గొప్ప నిదర్శనంలా నిలబడ్డాడు ఆయన డెఫినెట్లీ ఆయన అర్హుడు ఎందుకు కాదు అనుభవం ఉంది ఆయనకి లేకపోతే ఏమన్నా అమౌంట్ ముట్ట చెప్పి ఆ పార్టీ అధ్యక్ష పదవి తీసుకోవడం జరిగిందా తెలుగుదేశం పార్టీకి ఎవరైనా ఒక అమౌంట్ ఫిక్స్ చేయగలుగుతారా ఇస్ ఇట్ పాసిబుల్ అంటే అమ్ముడు బోధ అంటారా తెలుగుదేశం పాసిబుల్ మొత్తానికి ఇంపాసిబుల్ అది అసలు ఆలోచన వేస్ట్ అది తెలుగుదేశం పార్టీ అనేది తెలుగుదేశం పార్టీ జీవీజీ నాయుడుని ఎంత కొన్నది ఏదండి జీవీజీ నాయుడుని ఎంత కొన్నది తెలుగుదేశం పార్టీ 365 రోజులు 24/7 పనిచేసే మనిషిని తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ ఇంతకుముందు ఎంఐఎంలో ఉన్నా దానికంటే ముందు బీజేపీలు ఉన్నా ఏ పార్టీలో ఉన్నా కూడా ఎప్పుడైనా పార్టీలు మారిన నాయకుడే కదా మీరైతే అవును తప్పదు మరి ఇదే టీడీపీలో ఉంటారు అని అన్న నమ్మకం ఏమున్నది ఇంకా చెప్తా నేను పార్టీలో పవర్లో ఉన్నప్పుడు టీడీపీలోకి రాలేదు ఒక స్ట్రాంగ్ పార్టీ ఎంఐఎంని రిజైన్ చేసి నేను టీడీపీలోకి వచ్చిన ఎందుకంటే నన్ను నేను ఒక గొప్ప లీడర్ అని నేను కన్సిడర్ చేస్తాను అనుభవం ఉన్నవాడిని చదువు ఉన్నవాడిని మీ డబ్బా మీరే కొట్టుకుంటారా 100% మీ డబ్బా మీరే కొట్టుకుంటారు మీరు అట్లా అనుకుంటే వెరీ గుడ్ కానీ నేను చెప్పేది ఏంటంటే నా అనుభవం నా చదువు నా ఉన్న ఎక్స్పీరియన్స్ అన్ని చూస్తే నాకు కావాల్సిన లీడర్ ఎవరు అని నేను అనుకుంటే నన్ను మించిన లీడర్ ఎవరు చంద్రబాబు నాయుడు